हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मेरे कनक ना चैनल ने फर्स्ट टाइम चूस्तున్నట్టయితే सब्सक्राइब చేసుకోండి फ్రెండ్స్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఇవాల్టి వీడియో ఏంటంటే రేషన్ బియ్యం గంజి వార్చకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను। నేను ఇక్కడ ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్। रेशन बिह्य मट्टी पिल अभी उठाई कदा अभी तीस पड़े रेशन बिह्य मट्टी पिल क्लीन चेसुकोनी फोर टाइम्स कड़ुकोवाली। रेशन बियम शुभ्रंगा कड़ुकुन तरवाता मन एक ग्लास राइस तीसुकुन्नामो अदे ग्लास तो वाटर तीसुकोवाली। वक ग्लास राइस की टू ग्लास वाटर काकुंडा रेशन बियम वक ग्लास राइस की टू ग्लासेस वाटर तीसुकुन्नामंटे जिगुर जिगुरगा उंटुंदी। अंदुकनी ग्लास कंटे कोंचम मुक्काल ग्लास ग्लास कंटे कोंचम वाटर तीसुकोनी 20 मिनट्स नानबेट्टुकोवाली। गंजी वंचट्लेदु काबट्टी 20 मिनट्स नानबेट्टुकुन्नामंटे राइस अनेदि बागा उडुकुतुंदी। गंजी वंचे पनैते నానబెట్టాల్సిన అవసరం లేదు రేషన్ బియ్యంని, అప్పుడు గంజి వంచేటప్పుడు ఎక్కువ వాటర్ వేసుకుంటాం కాబట్టి నానబెట్టాల్సిన అవసరం లేదు రేషన్ బియ్యంని। ఇప్పుడు గంజి వంచకుండా తయారు చేస్తున్నాం కాబట్టి ఒక 20 మినిట్స్ నానబెట్టుకున్నాం అంటే రైస్ అనేది బాగా ఉడుకుతుంది। 20 నిమిషాల తర్వాత మనం రైస్ ని ఉడికించుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రైస్ ని ఉడికించుకోవాలి। గంజి వంచకుండా తయారు చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకుంటేనే రైస్ బాగుంటుంది। రైస్ పొంగొచ్చిన తర్వాత మూత తీసుకొని ఉడికించుకోవాలి। రైస్ సగ భాగం పైన ఉడికిన తర్వాత సిమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి। సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, రైస్ బాగా ఉడికిపోయింది। చూడండి వేడి మీద అయ్యేసరికి పొడి పొడిగా లేదు, చల్లారిన తర్వాత పొడి పొడిగా ఉంటుంది రైస్। రేషన్ రైస్ ని గంజి వంచుకొని తయారు చేసుకోవాలంటే గంజి వంచేటప్పుడు నార్మల్ వాటర్ వేసుకొని వంచుకున్నామంటే రేషన్ రైస్ జిగురుగా లేకుండా నార్మల్ గా ఉంటుంది। నేను అంతకు ముందు రేషన్ రైస్ స్మెల్ వస్తదేమో అనుకున్నానండి, స్మెల్ ఏం రాదు। నేను పప్పు చారు, ఆకుకూర పప్పు అలాంటప్పుడు ఈ రేషన్ రైస్ ని వండుతుంటాను, దోసకైతే ఈ రేషన్ రైసే వాడుతాను। మీరు ఒకవేళ గంజి వంచుకొని తయారు చేసుకోవాలంటే మాత్రం గంజి వంచేటప్పుడు నార్మల్ వాటర్ చల్లటి వాటర్ వేసుకొని గంజి వంచుకున్నారంటే రైస్ అనేది జిగురుగా లేకుండా ఉంటుంది। మీరు వండుకోవాలంటే
ఈ విధంగా వండుకోండి, గంజి వంచకుండా ఈ విధంగా వండుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ గంజి వంచుకోవాలంటే మాత్రం గంజి వంచేటప్పుడు నార్మల్ వాటర్ వేసుకొని వంచుకున్నామంటే రైస్ అనేది బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.